Hi everybody, this is Rashmi here. For more interesting news and not gossip, please subscribe to AM and PM. అది చాలా మన అదృష్టం ఈరోజు. ఇది ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం. మన విశాఖపట్నంలో క్రీడల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశం అన్న మనందరికీ తెలుసు. మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అభిష్టం మేరకు మన విశాఖపట్నంలో మన కోఆర్డినేటర్స్ అందరి సహకారంతో, మన నాయకులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని గత నెల డిసెంబర్ 1st బొత్స సత్యబాబు గారు మరియు కొడాల నాన్నగారు మన నాయకులందరి సమక్షంలో స్టార్ట్ చేయటం. నిన్న 6వ తారీఖు వరకు గ్రాండ్గా 500 పైచీలకు టీములు పాల్గొనటం, 40 రోజుల పాటు ఏకదాటిగా రోజుకు 4-5 మ్యాచ్లు చొప్పున నిర్వహించడం చాలా చక్కగా మ్యాచ్లు జరిగినాయి. దీంట్లో దగ్గర 500 టీముల పైన 6000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అంతమంది క్రీడాకారులు విశాఖపట్నంలో క్రికెట్ని పాల్గొనడం అంటే చిన్న విషయం కాదు. ఇదంతా కూడా జరిగింది ఫైనల్గా ఈస్ట్ కాన్ఫరెన్స్ నుంచి ఒక టీం గెలుచుకోవడం, అదేవిధంగా నార్త్ సెకండ్ రన్నర్అప్గా ఉండటం అది జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన కపిల్ దేవ్ గారి చేతుల మీదుగా కప్పు ఈవేళ ఇవ్వడం జరుగుతుంది.